తూర్పు గోదావరి జిల్లా గోకవరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పలువురు నాయకులు విమర్శలను జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తమ తూటాల లాంటి మాటలతో ఖండించారు. పవన్ కళ్యాణ్ కాలిగోటికి సరిపోని మీరు ఆయనను విమర్శించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా మీరు మారితే బాగుంటుంది, లేకపోతే మా జనసేన సైనికులతో జన సైన్యం సిద్ధంగా ఉందని సూర్యచంద్ర మండిపడ్డారు. కాలమానం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని భ్రమపడొద్దు అని అన్నారు. మండల అధ్యక్షుడు పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఇక్కడ గోకవరం మండలం ఇక్కడ గుమ్మలదొడ్డి గ్రామంలో 4వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇథనాల్ రసాయనిక పరిశ్రమకి శంకుస్థాపన చేస్తా ఉన్నామని చెప్తున్నారు. మరి ఇథనాల్ రసాయనిక పరిశ్రమ అంటే అది చాలా ప్రమాదకరమైన పరిశ్రమ. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, అక్కడ గ్రామ సభల తీర్మానాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా మా ప్రాంతంలో విషపూరితమైన రసాయనిక ఎరువులు ప్రాంతం మీరు ఇక్కడ పెట్టడానికి మీరు నిర్ణయించుకున్నారు? ప్రజలందరినీ కూడా నాశనం చేయడానిక రసాయనిక ఎరువు రసాయనాలు తయారు చేసే కంపెనీలన్నీ కూడా ఎక్కడ పెడతారు? ఎస్సీజెడ్ సముద్ర తీరంలో పెట్టాలి. ఎస్సీజెడ్ ఎందుకు కేటాయించారు? అక్కడ రసాయన ఎరువులు తయారు రసాయనిక పరిశ్రమలు అవసరమైన కాడా? అక్కడ ఉన్న రసాయనిక వ్యర్థాలు, ప్రమాదంతో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా సముద్రంలోకి వదలడం వల్ల ప్రజలకి ప్రాణహాని ఉండదని చెప్పేసి ఎస్సీజెడ్ ద్వారా భూములు సేకరించి అక్కడ సముద్ర తీరాలను పెట్టాల్సిన పరిశ్రమని ఇక్కడ గ్రామాలు ప్రజలందరిలోని కూడా సంతోషంగా ఉన్న ప్రజలందరిలో కూడా గోకవరం మండలంలో మీరు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, మీరు ప్రజాభిప్రాయ సేకరణ మీరు చేయండి. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, ప్రజలు అభిప్రాయం తీసుకోకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా ఇక్కడ గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో మిథాయిల్ పరిశ్రమ రసాయన పరిశ్రమ ఏర్పాటు చేస్తే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ప్రజలందరితోని కూడా ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.